ఎన్నికల కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఈ కౌంటింగ్ సాయంత్రం 5-6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియ దూసుకుపోతుంది. ఇందులోనే భాగంగా బీజేపీ అయితే ముందంజలో ఉంది, టీఆర్ఎస్ 2వ వరుసలో ఉంది, అలాగే కాంగ్రెస్ చూసుకుంటే 3వ వరుసలో ఉంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్కు బీజేపీకి వచ్చేసి 3152 లీడ్ ఉంది. 6 రౌండ్లు పూర్తయ్యాయి. 6వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తం పోలింగ్ అయిన ఓట్లు 2,05,132 పూల్ అయ్యాయి. పోలింగ్ పర్సెంట్ అయితే 86.64% అయినాయి. ఇప్పటికి పోస్టల్ బ్యాలెట్లు చూసుకున్నట్టయితే 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్టున్నాయి. టీఆర్ఎస్కి అయితే 503 వచ్చాయి, బీజేపీకి అయితే 300 చేంజ్ వచ్చాయి. అలాగే కాంగ్రెస్ చూసుకున్నట్టయితే 33 వచ్చేసాయి. 6 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి బీజేపీ అయితే ముందంజలో ఉంది. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే 1వ రౌండ్ నుండి 6 రౌండ్ వరకు హుజూరాబాదు ఓట్ల లెక్కింపు జరిగింది. 7వ రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు వీణవంకయ్య, అలాగే జమ్మికుంట 11 నుండి 15 వరకు జరుగుతుంది. కమలాపూర్ నుండి 19 నుండి 22 వరకు జరుగుతుంది. ఇక ఇలాగ చూసుకున్నట్టయితే దళిత బంధు ప్రవేశపెట్టిన చాలపల్లిలో కూడా బీజేపీకి ఓట్లు అధికారం రావడం కూడా జరిగింది. అలాగే ఈట కెప్టెన్ లక్ష్మీకాంతారావు అయిన సొంత నియోజకవర్గ సిరిపు సింగపూర్ గ్రామంలో కూడా ఈటలకు అంటే బీజేపీకి ఓట్లు అధికారం రావడం కూడా జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ అయితే ఇప్పటికైతే 3,000 చిల్లర ఓట్లతో దూసుకుపోతుంది. 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా మిగతా 16 రౌండ్లు ఉన్నట్టు మనకైతే తెలిసింది. ఒక్కొక్క రౌండ్కు దాదాపుగా గంటన్నర సమయం బట్టే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. అంటే అప్డేట్లు చూసుకున్నట్లయితే పోలింగ్ సర్లు అయితే మందకొండనే కొనసాగుతుంది. ఇప్పటివరకైతే చాలా వరకు లేటుగానే జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఇప్పటికే పూర్తిగా బందోబస్తు మధ్య ఈ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎన్నికల తుది దశ 6 గంటల వరకు అయితే పూర్తి మనకు అవకాశాలు వెలువడే అవకాశం అయితే కల్పిస్తుంది. ఏది ఏమైనప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలకి ఎస్ఆర్ఎల్ కళాశాల కౌంటింగ్ కేంద్రం అయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పటికే అంటే ఈ ప్రధాన అభ్యర్థులు అయిన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు, ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి బల్మురి వెంకట గౌడ్ రావడం జరిగింది. అలాగే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మనకు తీసేపట్లో ఈ కౌంటింగ్ హాల్కి చేరుకున్నాను. అలాగే బల్మురి మన కౌశిక్ రెడ్డి కూడా ఇంతకుముందు వీటికి రావడం కూడా జరిగింది. అంటే ఒకరి తర్వాత ఒకరు రావడం కూడా జరుగుతుంది. వారికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా చూసుకొని వెళ్తాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్నాయి ఇప్పటికైతే ఈ ఎన్నికలు అయితే చాలా వరకు అయితే సజావుగానే సాగుతున్నాయి అంటే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికలు అంటే దాదాపుగా ఇప్పటి వరకు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని 1 నుంచి 6 రౌండ్ల కౌంటింగ్లో అయితే బీజేపీ మాత్రమే లీడ్లో ఉంది. అంటే ఈ బీజేపీ పార్టీకే ఓట్లు వేయడం జరిగింది. మిగతా ఇప్పుడు 7వ రౌండ్ వీణవంక మండలం, 7 నుంచి 15 రౌండ్లు వీణవంక మండలంలో స్టార్ట్ కాని ఉన్నాయి. అలాగే జమ్మికుంట 11 నుండి 15 వరకు జమ్మికుంట ఉంటుంది. అలాగే కమలాపూర్ మిగతా చూసుకున్నట్టయితే 15 నుండి 22 వరకు కమలాపూర్లో ఉంటుంది. ఈ మిగతా 22 రౌండ్ల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బీజేపీ మాత్రం ప్రతి రౌండ్ కల్లా అధిక కొనసాగుతుంది. మొదటి రౌండ్లో బీజేపీకి 166 రావడం జరిగింది. అలాగే 2వ రౌండ్లో 353 రావడం జరిగింది. అలాగే తర్వాత 1251 ఓట్లు రావడం లీడ్ రావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 1825 తర్వాత 4వ రౌండ్లో 1825 తర్వాత చూసుకున్నట్టయితే 5వ రౌండ్లో 2165 ఇప్పుడు చూసుకున్నట్టయితే 6వ రౌండ్కి వచ్చేసరికి 3132 ఓట్ల లీడ్లతో బీజేపీ లీడ్ అయితే కొనసాగిస్తున్నాయని చూడాలి. మరి సాయంత్రం లోపు ఇంకా మిగతా రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్లో ఎవరు గెలుస్తారనేది అయితే క్షణక్షణం ఉత్కంఠం అయితే రేగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏదైతే వాళ్లకు క్షణక్షణం ఉత్కంఠంగా నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియను అయితే పూర్తిగా అంటే 3 అంచెల భద్రత మధ్య అయితే కొనసాగుతుంది. సో చూడాలి సాయంత్రం 6 గంటల వరకు అయితే పూర్తి ఫలితాలు మనకు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది.